ఈరోజు హవేలీ గణపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి పాల్గొని గ్రామ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. అనంతరం మండలంలోని సర్దన గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, గ్రామ సర్పంచ్ సవిత, తెరాస మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు కాలేదు ఎంపీటీసీ మాంగ్య, ఎంపీడీఓ శ్రీరామ్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ నవీన్, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, మండల తెరాస నాయకులు మేకల సాయిలు, రామచంద్రారెడ్డి, నరేందర్, దొమ్మట రవీందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం మండలం చేసుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు మంచిగా చేసుకోవాలనే ఉద్దేశం కొద్దీ మనకు జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చిండు. అంతకుముందు మెదక్ ఎట్లుండే, సంగారెడ్డి ఉండే జిల్లా. మనం మెదక్ మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు మెదక్ల జిల్లా వచ్చింది. బీడీ కార్మికులకు ఇచ్చినాం, భర్తదైన పేదలకు ఇచ్చినాం, పెద్ద మనుషులకు ఇచ్చినాం. 1000 రూపాయలు 200 ఉంటే 1000 రూపాయలు చేసినాం, 1000 రూపాయలు 2000 రూపాయలు చేసినాం మన కేసీఆర్ గారు. గతంలో ఉండే గతంలో ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మంత్రులు వచ్చిండ్రు, రాష్ట్రాన్ని 75 ఏళ్ళు ఎవరో వచ్చకుండా పరిపాలించారు. కరెంట్ ఇచ్చిండ్రా, కరెంట్ ఇవ్వాలి, మనం కరెంట్ ఇస్తున్నాం. అట్లనే మంచినీళ్ళు కూడా ఎమ్మెల్యే వస్తే బిండలాడడం పెట్టుడే ఉంటుండే. ఇప్పుడు మంచినీళ్ళ కోసం కష్టం కూడా లేదు. అట్లనే పెన్షన్లకు కూడా కష్టం లేదు. ఇంకెవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇప్పిస్తాం. 5 గ్రో 10 మందో గ్రామంలో పెన్షన్లు మిగిలిపోయి ఉంటారు, వాళ్ళకి పెన్షన్ ఇప్పిస్తాం. అదేవిధంగా చూసి వాళ్ళకు గనక చెయ్యో కాలం మంచిగా లేకపోవడం వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళకి 3000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తాం. అదేవిధంగా 58 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇప్పిస్తాం. 58 సంవత్సరాల భార్యకు, 60 సంవత్సరాల భర్తకు ఇద్దరికి రావాలంటే రాదు. 70 ఏళ్ళలో జరగంది మనం చేస్తాం. జిల్లా వచ్చింది, మండలం వచ్చింది, ఇంత కలెక్టరేట్ వచ్చింది, ఎస్పీ ఆఫీస్ వచ్చింది, మనం రైలు తెచ్చుకున్నాం, ఆ తర్వాత హాస్పిటల్ తెచ్చుకున్నాం, ఇంకో పెద్ద హాస్పిటల్ వస్తుంది, అట్లనే చీరలు పంపిణీ చేసుకుంటున్నాం, కరెంటు తెచ్చుకున్నాం, తర్వాత కళ్యాణ లక్ష్మి పథకం వచ్చింది, పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, గిన్ని చేస్తున్నాం. జర ఇంకా ముందు అన్ని చేద్దాం, ఇంకా కూడా చేద్దాం. మా కొట్టుకుంది మీతో మేము, మాతో మీరు. మాకు కూడా చేసే ఒప్పుకున్నది, కష్టం చేసే ఒప్పుకున్నది, తెచ్చి అక్కడ ఎవరైనా మంత్రులను మన ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా అడిగి ఇలా పట్టుకొచ్చి అది కూడా మనకు ఉన్నది. ఒక్కొక్క గ్రామాన్ని చేసుకుంటూ పోతున్నాం, తప్పకుండా చేస్తాం. మీరు కూడా సర్పంచులు కానీ మన ఎంపీడీసీలు కానీ ఎవరు కానీ వాళ్ళు కూడా మంచి అందరిని పిలుచుకొని ప్రోగ్రాంలు చేసుకోవాలి. ఎందుకంటే నిన్న కార్డుల విషయం, పాత పెన్షన్ల కార్డుల విషయం మనము ఊరు కొత్త పెన్షన్ల కార్డులు ఇచ్చినాం, పాత పెన్షన్లు కూడా ఊర్లో వంచుకున్నాం.